వేచాను నీ రాకకై, నిన్ను చూడలేక మనసు ఏముందిరా వంపులు సొంపులు. ఎంత అందంగా ఉందండిరా సీనికే, ఎప్పుడు వస్తుందిరా నీ చేతిలోకి? ఎప్పుడు మారుస్తావురా, పబ్లిక్ లో దీంతో మాట్లాడాలంటే ఎలాపురం వచ్చేస్తుంది సీనిగా. చీనమ్మా జీవితం. Naptol.com घर बैठे बैठे शॉपिंग का मजा. और मेन बात यह है इसमें टीवी भी है, इंटरनेट है, वाइट कलर, स्टील फिनिशिंग. इसमें तो टीवी भी है, फ्रंट कैमरा, रियर कैमरा विद फ्लैश. ఈడేనండి సీనుగాడు, పని పాట లేక బేవర్స్గా తిరుగుతుంటాడు. ఉండేది బెజవాడ, తిరిగేది ప్రతివాడ, తినేది బిర్యానీ, కొట్టేది బాతా. కానీ వీడికి జీతం బచ్చలు లేవు, కానీ ఊహలో ఆశలు మాత్రం చాలా ఉన్నాయి. తెరిచే ఉంది రండి. హలో, సిల్లేడా ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడే మెస్కెళ్ళాడు భోజనానికి. బైక్ కీస్ ఏమైనా ఇచ్చాడా? బైక్ కీస్? బైక్ తీసుకెళ్తాను, వంశీకి చెప్పు. ఒక్క నిమిషం, వంశీ వచ్చేస్తాడు, అడిగి తీసుకెళ్ళండి ప్లీజ్. మా బ్రహ్మీ బాబాయ్కి నచ్చదు. ఎందుకీ వంశీ ఐఫోన్ చార్జర్ ఎక్కడుంది? ఐఫోన్ 3GSా? యా. ఇదేంటి ఐఫోన్ 6ఆ? అవునండి, ఎంత బాగుంది కదా. యా, 3 రోజుల్లో నా చేతిలో ఉంటుంది. అవునా, ఇండియాలో ఇంకా రిలీజ్ అవ్వలేదుగా. అంటే అమెరికా నుంచి నా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడి చేత తెప్పిస్తున్నాను. ఎంత లక్కీ బాస్ మీరు. అంతలో లక్కీ ఉంది అన్నట్టు మా బ్రహ్మీ బాబాయ్ ఊళ్ళో లేలేదు. ఒక సిగరెట్ వేసుకోండి, పర్వాలేదు. आंखों में तेरी अजब सी अदाएं हैं, हो आंखों में तेरी अजब सी अदाएं हैं. दिल को बना दे जो पतंग, सांसें ये तेरी वो हवाएं हैं. आंखों में तेरी अजब सी अदाएं हैं, हो आँखों में तेरी अजब सी अदाएं हैं. ఏంట్రా దొబ్బేస్తున్నావా? అంతే కదక్క. తప్పు కదరా, ఊరుకో అక్క, నువ్వు మరీను. ఏంట్రా
ఇంకాయా ఎవరు లేరే. ఓ 100 రూపాయలే కదరా, ఉంచేసుకోండి, చాక్లెట్లు కొనుక్కున్నారా. ఏంట్రా అడ్డంగా పడిపోయా? బంగారం లాంటి ఐఫోన్ దొరికిందే కదక్క, ఇచ్చేద్దామా ఉంచుకుందామా అని ఆలోచిస్తున్నా. ఏమంటావు అక్క? చిన్నపిల్లలకున్న జ్ఞానం కూడా లేదురా నీకు, ఏదవా. బుజ్జమ్మా, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావమ్మా నువ్వు. అమ్మకొత్తే ఉంది, ఎవరికి చేదేంటి పిల్ల? ఏమక్క, అక్క అక్కోయ్ హలో అమ్మా, నాకు ఈ ఫోను రోడ్డు మీద దొరికింది, మీ వాళ్ళది ఎవరిదేనా? అవునా, సరే మీ అడ్రస్ చెప్పండి అమ్మా, తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం అమ్మా, మీరు చాలా దూరంలో ఉంటున్నట్టున్నారు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రేపు ఉదయం తీసుకురమ్మంటారా? అలాగేనమ్మా, ఉదయం వచ్చేస్తాను. ఓకే బుజ్జిదానా, ఈ రాత్రంతా నువ్వు నాతోనే రా, లెట్స్ ఎంజాయ్. హలో, మీదే ఫోన్ అండి? మంది ఐఫోన్ ఫోన్ బాగా వినపడుతుందా? ఐఫోన్లో వినపడకుండా ఏముంటుంది బాబాయ్, ఐఫోన్ ఈ చేతుల్లోనే కాదు మన చేతుల్లోకి వచ్చింది. బుజ్జమ్మా గుడ్ మార్నింగ్, నిద్ర పట్టిందా? అరే రే రే, బాగా మరకలు పడ్డాయిరా, దాల పోసుకుంటావు కన్నా ఇది అది వారేవా, ఎప్పుడు ముద్దొస్తున్నావు బంగారు కొండ.
అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావా కన్నా నా దగ్గర ఉండవా? వెళ్దు కానీ. సరే టీవీ చూద్దామా ఈ లోపల. పలకరించు చూపులు, పాట పాడు నవ్వులు, కొత్త పల్లవి కొసరి ఆలపించెని. పలకరించు చూపులు, పాట పాడు నవ్వులు, కొత్త పల్లవి కొసరి ఆలపించెని. ప్రసక్తే లేదు. అక్క ఏమనుకున్నా సరే సమస్య లేదు. ఈ బుజ్జి ఉండలు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది నాదే నాదే. లోపలికి రా బాబు. ఇలాంటి నిప్పు లాంటి మనుషులని, నిజాయితీ పరులని ప్రపంచానికి పరిచయం చేసే మా చిన్న ప్రయత్నమే ఈ సరికొత్త షో దమ్ ఉంటే. Soon on your TV 99 on every Sunday at 11 AM. Don't miss it. ఈ రోజు మీ అందరికి మన ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్ ని పరిచయం చేస్తున్నాను. అతనే శ్రీను. కంగ్రాచులేషన్ శ్రీను గారు. మేము ఎన్నో విలువైన వస్తువులను రద్దీ ప్రదేశాల్లో, అంటే రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో, సినిమా థియేటర్స్ లో, బిజీ రోడ్స్ లో వదిలేశాము. కానీ అందరూ దొరికినవి దొరికినట్టే పట్టుకుపోయారు. ఈ మూడు రోజుల మా ప్రయత్నంలో నిజాయితీ ఇంకా బ్రతికే ఉందని మాకు నమ్మకం కలిగించిన మొట్టమొదటి వ్యక్తి మీరే. కంగ్రాచులేషన్స్. మా ఫస్ట్ ఎపిసోడ్ విన్నర్ కి మా దమ్ముంటే టీం తరపు నుంచి ఈ చిన్న గిఫ్ట్. అమ్మా సూపర్ హే. హలో ఆడియన్స్, ఇంతకే నేను ఎవరనుకుంటున్నారా? సీనుగడికి ఐఫోన్లో సిరి లాంటి ఓ హై క్లాస్ అక్కుంటే బాగుండని చిన్నప్పటి నుండి తెక్కోరిక. అది తీరక ఇలా ఆడితో ఆడే అక్కలా మాట్లాడేసుకుంటాడు. సీనుగడు సూపర్ కదా. మరి లైట్ తీసుకోండి.